హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనము ఇంతకుముందు వీడియోలో పార్ట్ వన్ సింప్లిఫికేషన్లో ప్లస్ సిరీస్ మైనస్ సిరీస్లో ఉన్నటువంటి ల్యాడర్ మెథడ్లో ఉన్నటువంటి డిఫరెంట్ మోడల్స్ని మనం చేయడం జరిగింది ఈ పార్ట్ టూలో మనకి ఈ ల్యాడర్లో ఉన్నటువంటి వాల్యూస్ని మనం ఏదైతే ఉన్నాయో ఏబిసిడి ఈ టైప్ ఆఫ్ వ్యాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సి ప్లస్ డి ఉంది సో మనకు కావాల్సినటువంటి ఫామ్ ఏది అంటే ఇది సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఉల్టా చేద్దాం అంటే వన్ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేద్దాము అప్పుడు ఏమవుతుంది అంటే సిక్స్టీ డివైడెడ్ బై సెవెంటీన్ అవుతుంది మనకి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ మెథడ్ ఏంటి అంటే మనకి హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ ఎలా అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తామో అదే వేలో మనం లాంగ్ డివిజన్ మెథడ్లో ఈ ఫామ్ ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి సెవెంటీ సో సిక్స్టీ సిక్స్టీలో సెవెంటీన్ హౌ many టైమ్స్ త్రీ టైమ్స్ సో ఫిఫ్టీ వన్ సిక్స్టీ మైనస్ ఫిఫ్టీ వన్ అంటే నైన్ మరలా ఈ సెవెంటీన్ని నైన్తో డివైడ్ చేద్దాం నెక్స్ట్ ఎన్ని టైమ్స్ పోతుంది వన్ టైం వన్ నైన్ సార్ నైన్ ఇప్పుడు ఎంత వస్తుంది రిమైండ్ ఎయిట్ మరలా ఈ ఎయిట్ని ఎయిట్తో నైన్ని ని ఎనీ టైమ్స్ వన్ టైం సో వన్ వస్తుంది మరలా మనకి ఈ ఎయిట్ని తో చేద్దాం ఎన్ని టైమ్స్ ఎయిట్ టైమ్స్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ మనకి రిమైండర్ ఎంత సో మనకి మనం ఈ లాంగ్ డివిజన్ మెథడ్ని చేసుకుంటూ వెంటనే ఇక్కడ మనకి ఏ అయితే వాల్యూస్ వచ్చాయో ఇక్కడ చూడండి ఇది ఏ అవుతుంది ఇది బి అవుతుంది ఇది సి అవుతుంది ఇది డి అవుతుంది సో మనకు అడిగింది ఏంటివి ఏ ప్లస్ బీ ప్లస్ సి ప్లస్ డి మనకేమడిగాడు ఏ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఎంత అన్నాడు మనకు ఆల్రెడీ ఏ వాల్యూ వచ్చింది ఎంత వచ్చింది త్రీ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది వన్ ప్లస్ సి వల్యూ వన్ డి వాల్యూ ఎయిట్ సో టోటల్ ఎంత త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ నెక్స్ట్ టైప్ టూ మనకి ఫస్ట్ చేసినటువంటి ప్రాబ్లమ్కి ఈ ప్రాబ్లమ్కి వేరియేషన్ ఏంటి అంటే ఇక్కడేమో మొత్తం మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అంటే ఇక్కడ ఈ ల్యాడర్ ఫామ్లో ఏ వాల్యూ ఇవ్వలేదు మనకి వన్స్ తప్పించి ఏ వాల్యూ ఇవ్వలేదు అట్లాంటప్పుడు మనము ఈ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుని ఏబిసిడి వాల్యూస్ ద్వారా చేసాం మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంది ల్యాడర్ ఫామ్ ఇదే సో మనకి వన్ బై డివైడెడ్ బై ఉంది కాబట్టి సో ఇది ఈ వాల్యూని మనం ఏం చేస్తామంటే రివర్స్ చేసుకుందాం అప్పుడు ఎంత అవుతుంది ఫిఫ్టీ త్రీ డివైడెడ్ బై ఫార్టీ ఫైవ్ అవుతుంది సో మనకి ఫిఫ్టీ త్రీ డివైడెడ్ బై ఫార్టీ ఫైవ్ని ని మనము లాంగ్ డివిజన్ మెథడ్ లో చేసుకుంటూ వెళ్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది బట్ ఇక్కడ మనకి కావాల్సినటువంటి లాజిక్ ఏంటి అంటే ఇందాకటి ఫంక్షన్ లో మనకి ఎక్కడా కూడా వాల్యూస్ లేదు అన్ని వన్స్ ఉన్నాయి బట్ ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ఈ పర్టిక్యులర్ పార్ట్ వాల్యూ మాత్రం మనకి ఇచ్చేసాడు సో మనం ఫస్ట్ ఇనిషియల్గా చేసుకుంటూ వెళ్దాం ఫస్ట్ ఫార్టీ ఫైవ్ లాంగ్ డివిజన్ మెథడ్ చేసుకుంటూ వెళ్దాం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీలో ఎనీ టైమ్స్ పోతుంది వన్ టైం వన్ ఫార్టీ ఫైవ్ రిమైండర్ ఎంత ఎయిట్ ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుందాము అంటే వన్ ప్లస్ ఎయిట్ డివైడెడ్ బై ఫార్టీ ఫైవ్ వన్ ప్లస్ ఎయిట్ డివైడెడ్ బై ఫార్టీ ఫైవ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ వన్ ప్లస్ ఈ ఈ ఎంటైర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ అనేది ఎయిట్ బై ఫార్టీ ఫైవ్ ఎయిట్ బై ఫార్టీ ఫైవ్ ఇప్పుడు మరలా దీన్ని మనము డివైడ్ చేద్దాం అంటే ఫార్టీ ఫైవ్ బై ఎయిట్ వేసుకుని ఈ ఎయిట్ అనేది ఫార్టీ ఫైవ్లో ఎన్ని టైమ్స్ పోతుంది మరలా ఫైవ్ టైమ్స్ పోతుంది ఫైవ్ ఎయిట్ ఫార్టీ మరలా మనకు రిమైండర్ ఎంత వచ్చింది ఫైవ్ వచ్చింది సో సేమ్ మరలా దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ డివైడెడ్ బై ఎయిట్గా గా రాసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫ్రాక్షన్ దేనికి సంబంధించింది అంటే ఇదిగో దీనికి సంబంధించి ఫైవ్ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ సో ఇప్పుడు ఈ ఫైవ్ బై ఎయిట్ని మనము మరలా డివైడ్ చేద్దాం ఎయిట్ బై ఫైవ్గా రాసుకొని మనకి ఈ ఎయిట్ బై ఫైవ్ అనేది దేనికి సంబంధించిన వాల్యూ అంటే ఇదిగో సి మైనస్ టూ బై ఫైవ్ దీనికి సంబంధించినటువంటి వాల్యూ అంటే ఆల్రెడీ మనకి మైనస్ టూ బై ఫైవ్ అనేది వచ్చింది వన్ ప్లేస్ చేసాం అనుకో ఫైవ్ వన్ జార్ ఎంత ఫైవ్ ఫైవ్ మైనస్ టూ ఎంత త్రీ ఇది రాల మనకు కావాల్సినంత ఎయిట్ సో ఈసారి టూ ప్లేస్ చేసుకుందాం ఫైవ్ ఇంటూ టూ టెన్ టెన్ మైనస్ టూ ఎయిట్ సో వచ్చింది మనకు కావాల్సిన ఎంత ఎంత ప్లేస్ చేసుకుందాం ఇక్కడ టూ సో ఫైనల్ గా మనకు కావాల్సినటువంటి ఏబిసి వాల్యూస్ అనేది వచ్చింది చూద్దాము ఇది ఏ ఏ ఫైవ్ బై ఎయిట్ అంటే ఫైవ్ అంటే బి వాల్యూ ఈ సి మైనస్ టూ బై ఫైవ్ ఫ్రాక్షన్ మొత్తానికి ఇది సో సి వాల్యూ ఎంత మనకి సి వాల్యూ ఎంత అంటే ఏ ఏజ్ ఈక్వల్ టు వన్ బి బిఈ్ ఈక్వల్ టు ఫైవ్ సి ఈజ్ ఈక్వల్ టు టూ మనకి ఏమడిగాడు ప్రాబ్లంలో త్రీ ఏ మైనస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అని అడిగాడు త్రీ ఏ అంటే త్రీ ఇంటూ వన్ మైనస్ బి వాల్యూ అంటే ఫైవ్ ప్లస్ టూ త్రీ వన్ వన్సార్ ఎంత మనకి త్రీ మైనస్ ఫైవ్ ప్లస్ టూ త్రీ ప్లస్ టూ ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది ఫైవ్ మైనస్ ఫైవ్ వాల్యూ ఎంత జీరో సో త్రీ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ అయితే వచ్చింది మనకి జీరో వచ్చింది నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేశారు అంటే లాస్ట్ ఫ్రా లాస్ట్ ఫ్రాక్షన్లో మనకి ఏం చేశారు లాస్ట్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ అయితే ఇచ్చేశారు వాల్యూ అయితే ఇచ్చారు ప్లస్ ఎడిషనల్గా ఇక్కడ మనకి టూ అనేది ఇచ్చారు సో దీన్ని కూడా మనము సెకండ్ ప్రాబ్లంలో చేసినట్లే మనం ఫైండ్ అవుట్ చేద్దాము ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సినటువంటి ల్యాడర్ ఫామ్ ఏది అంటే ఇది అంటే వన్ డివైడెడ్ బై ఉంది కాబట్టి అగైన్ ఈ ఫ్రాక్షన్ మనం ఏం చేద్దామంటే రివర్స్ రాసుకుందాం అంటే సెవెంటీ నైన్ డివైడెడ్ బై ట్వంటీ నైన్ ఇప్పుడు మనం లాంగ్ డివిజన్ మెథడ్ దేన్ని చేయాలి అంటే సెవెంటీ నైన్ డివైడెడ్ బై ట్వంటీ నైన్ని ని చేసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ ట్వంటీ నైన్ సెవెంటీ నైన్లో ఎనీ టైమ్స్ పోతుంది ట్వంటీ నైన్ టూస్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది ట్వంటీ వన్ వస్తుంది సో మనము దీన్ని ఎలా రాయిచ్చిందో అది ఆల్రెడీ చేసాం మనకి ఇక్కడ క్వశ్చన్ ఎంత వచ్చింది అది ప్లస్ రిమైండర్ ట్వంటీ వన్ డివైడెడ్ బై డివైజర్ ఎంత ట్వంటీ నైన్ ఇక్కడ ట్వంటీ వన్ డివైడెడ్ బై ట్వంటీ నైన్ మళ్ళీ దీన్ని ఉల్టా రాసుకుందాము ట్వంటీ నైన్ బై ట్వంటీ వన్ ఇస్ ఈక్వల్ మళ్ళీ ట్వంటీ వన్ ని ట్వంటీ నైన్తో డివైడ్ చేద్దాం ఎన్ని టైమ్స్ పోతుంది వన్ టైం వన్ ట్వంటీ వన్ రిమైండర్ ఎంత ఎయిట్ సో ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ ఎంత వచ్చింది వన్ వన్ ప్లస్ ఎయిట్ డివైడెడ్ బై ట్వంటీ వన్ ఈ పర్టిక్యులర్ వాల్యూ అనేది దేనికి సంబంధించింది అంటే ఇదిగో దీనికి అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత బీ ప్లస్ టూ డివైడెడ్ బై సి ప్లస్ వన్ బై ఫోర్ మనకి ఇక్కడ ఆల్రెడీ టూ అనేది ఇచ్చేశారు అంటే దీన్ని టూ మల్టీప్లికేషన్తో మనం రాద్దాం అప్పుడు ఎంత అవుతుంది అంటే వన్ ప్లస్ టూ ఇంటూ ఫోర్ డివైడెడ్ బై ట్వంటీ వన్ సో ఇక్కడ ఆల్రెడీ టూ ఉంది కాబట్టి ఈ టూ అలాగే రాసుకున్నాం ఇప్పుడు మనకు రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఎంత వచ్చింది ఫోర్ బై ట్వంటీ వన్ ఈ ఫోర్ బై ట్వంటీ వన్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇది సి ప్లస్ వన్ బై ఫోర్ సో వన్ బై ఉంది కాబట్టి మనం ట్వంటీ వన్ డివైడెడ్ బై ఫోర్ గా రాసుకుందాము ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ వన్ బై ఫోర్ అంటే ప్లస్ వన్ బై ఫోర్ ని ఇట్లా ప్లేస్ చేసేద్దాము ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా ఎన్ని టైమ్స్ అనేది పోతుంది దీన్ని ఫైవ్ వన్ ఫైవ్ మనకి ఎంత అయితే ఈ ప్లస్ వన్ బై ఫోర్ వస్తుందంటే చూద్దాం ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ అంటే మనము ఫైవ్ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది కదా ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ బై ఫోర్ మనకు కావాల్సినటువంటి వాల్యూస్ అయితే మనకు వచ్చేసాయి ఈ వాల్యూ ఏమవుతుంది అంటే ఏ అవుతుంది నెక్స్ట్ ఈ వాల్యూ ఏమవుతుంది అంటే బి అవుతుంది ఫైనల్గా వచ్చినటువంటి వాల్యూ సి అవుతుంది మనకి ఈక్వేషన్ ఏం చేయమని అడిగారు టూ ఏ ప్లస్ త్రీ బి మైనస్ సి ఎంత అన్నాడు సో ఫైవ్ ఏబిసి వాల్యూస్ అనేది మనకు వచ్చేసినాయి కాబట్టి సబ్చూట్ చేసుకుందాం టూ ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చింది టూ వచ్చింది ప్లస్ త్రీ ఇంటూ బి వాల్యూ ఎంత వచ్చింది వన్ వచ్చింది మైనస్ సి సి వాల్యూ ఎంత ఫైవ్ సో టూ టూ జార్ ఫోర్ త్రీ వన్ జార్ త్రీ మైనస్ ఫైవ్ ఫోర్ ప్లస్ సెవెన్ అంటే త్రీ అంటే సెవెన్ మైనస్ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ సో ఫైనల్గా మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత అంటే దీనికి టూ నెక్స్ట్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి మీకు ఎంతైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని కింద కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని ప్లేస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో యాజ్ ఫ్రెండ్స్ సో చాలా యూస్ఫుల్ టాపిక్స్ కాబట్టి మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్